శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ వికారనామ సంవత్సరం జ్యేష్ఠమాసం ది 26/6/2019 తేదీ బుధవారం. ఈరోజు బహుళ నవమి పూర్తిగా ఉంది. రేవతి నక్షత్రం కూడా పూర్తిగా ఉంది. శోభనయోగం రాత్రి 11:45 వరకు కూడా కొనసాగుతుంది. తైతుల కరణం సాయంత్రం 5:03 వరకు కొనసాగుతుంది. వర్జ్యం రాత్రి 6:41 లగైతు 8:26 వరకు కూడా కొనసాగుతుంది. అమృతయోగం తెల్లవారుజం 5:08 లగైతు కొనసాగుతూ ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 11:41 లగైతు 12:33 వరకు కూడా కొనసాగుతుంది. ఈరోజు వాతావరణం రీత్యా అధిక ఉష్ణోగ్రత నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే రవి ఆరుద్ర 2వ పాదంలోను, చంద్రుడు మీనరాశిలోను సంచరిస్తూ ఉన్నారు. కుజుడు పునర్వసు 4వ పాదంలోను, బుధుడు పుష్యమి 1వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. గురుడు జ్యేష్ఠ 2వ పాదంలో తెల్లవారుజం 5:32 ప్రవేశించి సంచరిస్తాడు. శుక్రుడు మృగశిర 2వ పాదంలో ఉదయం 8:01 ప్రవేశించి సంచరిస్తాడు. పునర్వసు 4వ పాదంలో, పూర్వాషాఢ 4వ పాదంలో శని, రాహు పునర్వసు 2వ పాదంలో, కేతువు పూర్వాషాఢ 4వ పాదంలో సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సుముహూర్తాలను చూసినట్టయితే 26వ తేదీ బుధవారం నవమి రేవతి నక్షత్రంలో సీమంతానికి వృశ్చిక లగ్నంలో 4:06 వివాహాలను చేసుకునే నిమిత్తం కుంభలగ్నంలో 11:05 మరి సుముహూర్తాలు నిర్దేశించబడ్డాయి. ఇక నేటి రాశి ఫలితాలని పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వ్యక్తులకి మరి రోజంతా కూడా చేసేటువంటి ప్రతి పనులను కూడా పూర్తి వ్యతిరేక ఫలితాలు కానవస్తున్నాయి. ప్రతిదీ కూడా మరి మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి వరకు కూడా ప్రతి సంశయాలతోటి, మధ్య మధ్య ఆటంకాలతోటి కొనసాగుతూ చివరికి పని పూర్తి కాకుండా వాయిదా పడేటువంటి అవకాశం కానవస్తుంది. అభివృద్ధి నిరోధకంగా ఉంటుంది. వ్యవహారాలన్నీ కూడా మరి స్టార్ట్ అయినట్టే స్టార్ట్ అయ్యి అన్నీ కూడా వ్యతిరేకంగా పరిణమించేటువంటి అవకాశం ఉంది. నూతన వ్యక్తుల సలహా సంప్రదింపులు తీసుకోవటం వల్ల, వాళ్ళు ఇచ్చేటువంటి రాంగ్ డైరెక్షన్ని ఆచరించడం వల్ల పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. విపరీతమైనటువంటి ధన వ్యయానికి లోనయ్యేటువంటి అవకాశం ఉంది. ఆదాయ వ్యయాల మధ్య పొంతన సరిలేకపోవడం వల్ల మరి ఈరోజు విపరీతమైనటువంటి ధన వ్యయానికి గురయ్యి నూతన అప్పులు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. అలాగే ఎప్పటి నుంచి ఉన్నటువంటి మరి స్థిరాస్తుల్ని అమ్ముకోవడం వంటి పరిస్థితులు ఎదుర్కోవచ్చు. అలాగే బ్యాంక్ డిపాజిట్లను తీసేసి వాటిని కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. మరి మార్కెట్ వర్గాల్లో ఉండేటువంటి వ్యక్తులకి పూర్తి నష్టాల బాట కొనసాగక తప్పదు. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులందరికీ కూడా మరి ఈరోజు అంతా కూడా నష్టాల బాట పట్టేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా అత్యంత అనుకూలమైనటువంటి శుభ సమయంగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పని అందు కూడా ఖచ్చితమైనటువంటి నిర్ణయం వల్ల ఈరోజు అంతా కూడా చాలా అద్భుతంగా కాలం గడుస్తుంది. ఈరోజు చేసేటువంటి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా, అన్ని విషయాల్లోనూ కూడా మీ యొక్క స్థాయి పైచేయిగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. సౌందర్య సామాగ్రి, సౌందర్య విషయాల పట్ల, వ్యక్తిగత సౌందర్యం పట్ల ఎక్కువ ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అవకాశం ఉంది. సౌందర్య సామాగ్రి కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఉత్సుకత చూపించేటువంటి అవకాశం గోచరిస్తోంది. మనోధైర్యం పెరుగుతుంది, మానసిక ఆనందం పెరుగుతుంది. బంధుమిత్రాదులతో కలిసి విందు వినోద కాలక్షేపం చేసేటువంటి అవకాశం ఉంది. భార్యాపిల్లలు, భర్తతో కలిసి ఈరోజు చేసేటువంటి చాలా చక్కటి అనుబంధానికి మీరు ప్రత్యేకలుగా నిలిచేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి మిథునరాశి. మిథునరాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సమయం. ఈరోజంతా కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల సంబంధించినటువంటి వ్యవహారాలు ఎక్కువగా ప్రాధాన్యత రంగంలో ఉండేటువంటి అవకాశం ఉంది. చేసేటువంటి వృత్తి అందు నిబద్ధత, ఖచ్చితత్వం, క్రమశిక్షణ ఉండడం వల్ల మీ యొక్క కార్యక్రమాల రూపకల్పన చాలా చక్కగా ప్రణాళికాబద్ధంగా ఉండడం వల్ల అందరి చేత కొనియాడబడేటువంటి అవకాశం ఉంది. సమాజంలోనూ, ఇంట్లోనూ కూడా ఈరోజు మంచి గృహ వాతావరణం ఉండడం చేత చాలా ఆనందంగా కాలం గడిపేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్ర సహకారం పూర్తిగా లభిస్తుంది. సన్మాన సత్కార గౌరవ మర్యాదలు మీకు లభించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా నిరుద్యోగ యువకులకి ఈరోజు అనుకూలమైనటువంటి శుభ సమయం. నూతన వ్యాపార ప్రారంభాలకు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ సమయంగా చెప్పుకోవచ్చు. అభివృద్ధి పదంలో నడుస్తారు. అన్నింటా కూడా విజయ కేతనం ఎగరవేసేటువంటి అవకాశం లభిస్తోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కానవస్తున్నాయి.
అలాగే ఇతర రంగాల్లో పనిచేసిన వ్యక్తులకు కానీ ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వంటి వ్యక్తులకు కానీ ఈరోజు అద్భుతమైన మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి శుభ సమయం, అనుకూలమైనటువంటి ఫలితాలు వెలువడతాయి. అన్నింటా కూడా మీకు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. అభివృద్ధి పదంలో నడుస్తారు. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం లభిస్తుంది. అనుకున్నదే తడవుగా కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. తలచిందే తడవుగా సంబంధిత వ్యక్తులు మీ కార్యక్రమాలు పూర్తి చేయడానికి సుముఖంగా ఉంటారు. అజ్ఞాత వ్యక్తుల వ్యవహారాల వల్ల మీకు అన్నింటా కూడా లాభం చేకూరేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి పదంలో నడుస్తారు. చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా ఈరోజు అత్యంత మంచి ఫలితాలని, శుభయోగాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. దైవీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన ప్రయాణాలకి, దూర ప్రాంత ప్రయాణాలకి, విదేశీ ప్రయాణాలకి కూడా అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం లభిస్తుంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసిన వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వంటి వ్యక్తులకు కానీ ఈరోజు అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు కానవస్తున్నాయి. ఈరోజు చేసేది ఒకటి, చెప్పేది ఒకటి అన్నట్టుగా మానసిక పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యం తగ్గుతుంది, శారీరక శ్రమ పెరుగుతుంది. అంతటా కూడా వ్యతిరేక భావనతోటి మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు రద్దు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. వాహనాలు మొరాయించడం వంటి కార్యక్రమాల వల్ల మరి ఈరోజు చేసేటువంటి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఆరోగ్యం మందగించవచ్చు. ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు లేదా పెద్దల ఆరోగ్యం మిమ్మల్ని మానసిక అలజడికి గురి చేసేటువంటి అవకాశం కానవస్తుంది. ముఖ్యంగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేసేటువంటి వ్యక్తులు మరి ఈరోజు తమ కార్యక్రమాలను చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయడంలో మరి అభివృద్ధి నిరోధకంగా ఉండేటువంటి అవకాశం కానవస్తుంది. ఈరోజు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా మరి వ్యతిరేక ఫలితాలతోటి ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి కానవస్తుంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు. ఇతర రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు, రియల్ ఎస్టేట్, ఆక్వా రంగాల వంటి వారికి కూడా ఈరోజు అనుకూల ఫలితాలు లేవు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కానవచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. భార్య లేదా భర్తకు సంబంధించిన బంధువర్గంతో ఈరోజు చర్చలు చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మరి అవివాహిత యువతి యువకులకి ఈరోజు వివాహపరమైనటువంటి సమస్యలు తీరి నూతన బాంధవ్యాలు కుదిరేటువంటి, సంబంధ బాంధవ్యాలు కుదిరేటువంటి అవకాశం గోచరిస్తోంది. మనోధైర్యం పెరుగుతుంది. నూతన భాగస్వామి పక్షాలతో చర్చలు సఫలీకృతం అవుతాయి. నూతన వ్యాపార ప్రారంభాలు, నూతన భాగస్వాములను పెంచుకోవడం వంటి కార్యక్రమాల్లో సఫలీకృత అయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. అన్నింటా కూడా అభివృద్ధి పదంలో నడిచేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రాదుల సహకారం పూర్తిగా లభిస్తుంది. విందు వినోద కాలక్షేపం చేస్తూ ఈరోజంతా కూడా చాలా ఆహ్లాదంగా కాలం గడిపేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసేటువంటి ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి ఈరోజు పూర్తిగా వ్యతిరేక ఫలితాలు కానవస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పనులను కూడా శ్రమాధిక్యం పెరుగుతుంది, అనుకూలత తగ్గుతుంది. ఎంత కష్టపడి పనిచేసినా మరి తగిన ఫలితం రాకట్లేదనేటువంటి బాధ మిమ్మల్ని ఇబ్బందులకి గురి చేసేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా మీరు చేసేటువంటి కార్యక్రమాల విషయాల్లో మరి పూర్తి వ్యతిరేక ఫలితాలు రావడంతో ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. మానసిక శక్తి క్షీణించేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. చేసేటువంటి అన్ని విషయాల్లోనూ కూడా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. శత్రు భయం పెరుగుతుంది. నూతన పోలీసు కోర్టు కేసులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఆర్థిక అవసరాలకి కొత్తగా నూతన రుణాలను తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. సాంకేతిక సమస్యల ప్రభావంతో మరి ఈరోజు చేసేటువంటి ప్రతి పని కూడా మరి నిలిచిపోయేటువంటి అవకాశం ఉంది. ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లల ఆరోగ్యం మిమ్మల్ని అలజడికి గురి చేసేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. ఈరోజు వైద్యశాల దర్శనం, ఔషధ సేవనం తప్పనిసరిగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కానవస్తోంది. ఇతర రంగాల్లో పనిచేసిన వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి
మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి మంచి శుభ ఫలితాలు కానవస్తున్నాయి. ఈరోజు ముఖ్యంగా దైవక్షేత్ర సందర్శనాలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు, గురు దేవతా దర్శనాలు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. పెద్దల పట్ల వినయ విధేయ మర్యాద గౌరవాన్ని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అతిథి సత్కారం చేస్తారు, అతిథులను గౌరవిస్తారు, అన్నింటా కూడా అభివృద్ధి పదంలో నడిచేటువంటి అవకాశం కానవస్తుంది. ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పూర్తిగా నివారించబడతాయి, ఆర్థికంగా బలోపేతంగా అయ్యేటువంటి అవకాశం కానవస్తుంది. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం మిమ్మల్ని అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో నిలబెట్టేటువంటి అవకాశం ఉంది. స్త్రీ దేవతారాధన పట్ల ఆసక్తి చూపిస్తారు, సంతానపరమైనటువంటి సమస్యలు నివారించబడతాయి. మరి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సంతానం లేమి కలిగినటువంటి వ్యక్తులకి మరి ఈరోజు శుభవార్త వచ్చేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత వస్తువులు, ముఖ్యంగా విదేశీ వస్తువులు బహుమతిగా వచ్చి చేరేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు మరి అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వ్యక్తులకి మరి ఈరోజు అంతా కూడా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలతోటి కాలం గడుస్తుంది. అభివృద్ధి పదంలో నడుస్తారు. మరి గృహానికి సంబంధించినటువంటి సామాగ్రి, గృహాలంకరణ సామాగ్రి, గృహంలోకి నూతన ఫర్నిచర్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. నూతన వస్తువుల్ని సేకరించడానికి ప్రయత్నిస్తారు. నూతన వాహనం కొనుగోలు, వాహనానికి సంబంధించిన మార్పులు చేర్పులు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. భూమికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. మాతృ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, తల్లిగారికి సంబంధించిన స్థిరాస్తుల విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వాటి విషయంలో అనుకూలమైనటువంటి నిర్ణయాలు, బంధుమిత్రాదుల సహకారం పూర్తిగా లభించడం వల్ల మీరు అన్ని కార్యక్రమాలు కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. భవిష్యత్తు పట్ల ఆందోళనకి గురయ్యేటువంటి అవకాశం కూడా గోచరిస్తుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎక్కువ ఉత్సుకత చూపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలితాలు కొనసాగుతున్నాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి సామాన్య ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి శుభయోగ కాలంగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి చాలా ఖచ్చితత్వాన్ని పొందగలుగుతారు. ఈరోజు ప్రతిదీ కూడా ధైర్యంగా, సాహసంగా తీసుకునే నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. కఠినమైనటువంటి నిర్ణయాలతో కూడినటువంటి సమస్యలు మీ ముందుకు రావడం వల్ల వాటిని ఎదుర్కోవడానికి సర్వదా సంసిద్ధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని, మానసిక ఆనందాన్ని పొందగలుగుతారు. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. ఇంటా బయట కూడా వాతావరణం మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలతో అనుకూలంగా ఉంటుంది. సోదర సోదరీమణులకు సంబంధించిన విషయాల పట్ల ఎక్కువ ఉత్సుకత చూపించేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైన శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అత్యంత అనుకూలమైనటువంటి శుభ సమయంగా చెప్పుకోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి అన్ని విషయాల్లోనూ కూడా ఈరోజు ఆర్థికపరమైనటువంటి అంశాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి నూతన ఆర్థిక అంశాల పట్ల ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు. వాటిని విజయవంతంగా మరి మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నూతన రుణాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అభివృద్ధికరమైనటువంటి నూతన కార్యక్రమాల రూపకల్పనకి, నూతన రుణాలు పొందడానికి మీరు చేసేటువంటి ప్రణాళికలన్నీ కూడా ఈరోజు మరి అమలు దిశగా ప్రయాణించే అవకాశం కనిపిస్తుంది. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. విద్య, వినోద పాండిత్యం పట్ల, విద్యాలయాలను సందర్శించడం పట్ల మీరు ఈరోజు ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంటా బయట కూడా మీకు ఈరోజు అనుకూలమైనటువంటి శుభ వాతావరణం కొనసాగేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా మరి ఈరోజు శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు సామాన్య ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా మరి అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అయితే మానసిక దౌర్బల్యం కొంత ఇబ్బందికి గురి చేసేటువంటి అవకాశం ఉంది. ఏ కార్యక్రమాన్ని సొంతంగా నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి జరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో అత్యంత ఆప్తుల్ని, బంధువులు, మిత్రుల్ని మీరు సంప్రదించేటువంటి అవకాశం గోచరిస్తోంది. అన్ని విషయాల్లోనూ కూడా మనోధైర్యం తక్కువగా ఉండడం చేత అభివృద్ధి కాస్త వెనకంజ వేయచ్చు. అయినా కూడా ఆరోగ్యం విషయంలో మాత్రం అనుకూలంగా ఉండడం చేత అన్ని విషయాల్లోనూ కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం, ఆదాయ మార్గాల విషయంలో కూడా మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి
పరిస్థితి కొనసాగుతుంది. ఇంటా బయట కూడా మీకు విందు వినోద కాలక్షేపాలతో ఈరోజంతా కూడా చాలా చక్కగా చేసేటువంటి అవకాశం గమనించబడుతుంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా మరి ఈరోజు అనుకూలమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైన శుభ ఫలితాలు కొనసాగుతున్నాయి.